వాటర్ రివర్స్ పంపింగ్ ప్రాజెక్టును మంత్రి వేల్పుల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి వెంట మార్క్ఫెడ్ చైర్మన్ లోక్ బాపురెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు, మెట్పల్ ఎంపీపీ మారు సాయిరెడ్డి పాల్గొన్నారు. పట్టిపోయి ఎండిపోతున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు తెచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఆధారపడ్డ రైతుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎవరు ఊహించనటువంటి, ఎవరు ఆలోచన చేయనటువంటి ఒక మహా అద్భుతమైన ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి పునర్జీవం రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి, డిజైన్ చేసి ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎక్కడో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు ఇప్పటికే ఉన్నటువంటి వరద కాలువలో పోసి రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్లో నీళ్లు నింపి తద్వారా మళ్ళీ దాని కింద ఉన్న ఆయకట్టును పారించడం ముఖ్య ఉద్దేశం. అట్లాగే 102 కిలోమీటర్లు పొడుగు గల ఈ వరద కాలువ ఎప్పుడు కూడా జలాశయంగా నిండు కుండలా ఉంటుంది. దాని నుంచి ఏర్పాటు చేయబడ్డ తూముల ద్వారా ఆ చుట్టుపక్కలున్న చెరువులన్నీ నింపడం, మళ్ళీ ఈ గ్రామాలు ఏ గ్రామాలైతే వరద కాలువ కబట్టింగ్ ఉన్నాయో ఆ మొత్తం భూగర్భ జలాలు పెరిగిపోయి అక్కడ రైతులకు లాభం చేయడం, ఇట్లా అనేక రకం మల్టిపుల్ పర్పస్గా మల్టిపుల్ లాభాలు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నిజంగా కూడా చాలా గొప్ప ప్రాజెక్టు. కేవలం 1,000 కోట్ల రూపాయలతో 60 TMC నీళ్లను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నింపడం, అంటే కేవలం 1,000 కోట్ల రూపాయలతో 60 TMC సామర్థ్యం గల ఇంకొక కొత్త ప్రాజెక్టు నిర్మించినట్టు. ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం, ఇంజనీరింగ్ మార్వల్. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమ, వారి పట్ల ఉన్న కన్సర్న్కి ఇది ఒక ఉదాహరణ. ఇది మొదలు చెప్తే ఎవరు నమ్మలేదు, కానీ ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది. ఈ మొత్తం వరద కాలువలో 3 క్రాస్ రెగ్యులేటర్లు, 3 పంప్హౌజ్లు ఉన్నాయి, 30 మీటర్ల ఎత్తు. లక్ష్మాపూర్ నుంచి కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఈ వరద కాలువలో పడ్డ నుంచి అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కేవలం తేడా 30 మీటర్లు. ఆ 30 మీటర్లని 3 భాగాలుగా విభజించి 10 మీటర్లు లిఫ్ట్ చేసి వరద కాలువలో వేసి అట్లా తీసుకుపోయే కార్యక్రమం ఇది. ఇవాళ నేను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అక్కడి నుంచి వచ్చాం, అక్కడ కూడా పంప్ హౌస్ పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి, మంచిగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ రాజేశ్వరరావుపేట ఈ పంప్ హౌస్లో దాదాపు పనులు పూర్తయినాయి. 2 మోటార్లు గౌరవ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు మొన్ననే మరి డ్రై రన్ కూడా చేసినారు. ఇంకా 2 మోటార్లు ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. 20 తారీఖు కల 4 మోటార్లు, 25వ తారీఖు కల్లా 5 మోటార్లు ఇస్తామని చెప్పి అధికారులు అంటూ ఉన్నారు. అంటే 0.6 TMC నీళ్లు ఈ సీజన్లో మరి పైకి వరద కాలువ ద్వారా తరలించే ఏర్పాటు జరుగుతుంది. అట్లనే వేములవాడ నియోజకవర్గంలో కూడా 2 మండలాల గుండా ఈ వరద కాలువ పోతూ ఉన్నది, కత్లాపూరు.